గౌరవనీయులు వెంకటేశ్వరరెడ్డి గారు, ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మిగతా ఉపాధ్యాయుని సోదరి మనులు, వేదిక మీదినటువంటి మిత్రులు కుంబాల శ్రీనివాస్ గారు, విద్యా కమిటీ చైర్మన్ బాలరాజు గారు, తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ చంద్రం గారు, వేదిక ముందున్నటువంటి ఈ గ్రామ పెద్దలు, విద్యా కమిటీ సభ్యులు, అందరికంటే ముఖ్యంగా భారతదేశ భవిష్యత్ నిర్మాతలైనటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అయితే ఆ విచ్చటలు కూడా ఎవరు ఉండేటోళ్ళు కాదు, ఒక పలక బల్పం పట్టుకొని పోయేటోళ్ళు. మీ ఘనపూర్ స్కూళ్ళలో అదృష్టవంతులు, చాలా మంది దాతలు ముందుకొచ్చి కొంతమంది బ్యాగ్స్ ఇస్తున్నారు, కొంతమంది నోట్బుక్స్ ఇస్తున్నారు, మంచి స్పోర్ట్స్ ట్రాక్ సూట్స్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆ దాతలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తాను. చాలా మంది దగ్గర, సమాజంలో చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది, చాలా మంది డబ్బు సంపాదించుకుంటారు, చాలా మంది ఘనపురం వదిలిపెట్టి పోయి పట్టణంలో బతుకుతారు. తిరిగి ఇంటర్లో గన్పూర్కి ఏం చేస్తున్నాం, మన స్కూల్కి ఏం చేస్తున్నాం, మన ఊరికి ఏం చేస్తున్నాం అనేటువంటి అవగాహన లేకుండా ఎంతసేపు నేను మంచిగున్నానా, మా ఆవిడే మంచిగుందా, మా పిల్లలు ఓక్ రిడ్జ్ స్కూల్లో చదువుకుంటున్నారా, కేటీఆర్ కొడుకుతో పాటు మా పిల్లలు చదువుకుంటున్నారా, ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నటువంటి సమాజంలోంచి కరోనా వచ్చిన తర్వాత మనుషులకి ఒక రకంగా కరోనా జ్ఞానోదయం చేసింది. ఏం చేసింది కరోనా, ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. భర్త కరోనా వస్తే భార్య ముట్టుకోదు, భార్య కరోనా వస్తే భర్త రాడు, ఎవరి సావుకి ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి స్థితిలలోంచి అంత ఆగమాగమై పైసలు వెనకాల పడే ప్రపంచాన్ని తిరిగి బంధాలు బాంధవ్యాల వైపు నడిపిస్తూ వచ్చింది సమాజానికి కరోనా ఒక గుణపాఠం నేర్పించింది. తర్వాత ఈ మధ్యలో కొన్ని సినిమాలో వస్తున్నటువంటి థీమ్, ఇట్లాంటి విషయాలను కూడా ప్రజల్ని ఆలోచన ధోరణి లోపల మార్పు తీసుకొస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక బలగం అనేటువంటి మూవీ లోపల కుటుంబం అంటే ఏంది, బంధాలు ఏంది, ఊర్లలో ఎట్లా కలిసి ఉంటారు, కులాలు మతాలు లేనటువంటి సమాజంలో అందరం ఎట్లా కలిసి ఉండాలి, ఊర్లో ఒకరికి ఆపతి వస్తే మిగతా వాళ్ళందరూ ఎట్లా నిలబడాలి, ఇట్లా పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లను పెట్టి సినిమాలు తీసుకుని పనిచేసి సమాజం లోపల రావాల్సినటువంటి మార్పుకు సంబంధించి కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనల్ని అనేక మంది డైరెక్టర్లు అనేక మంది ప్రొడ్యూసర్లు చేస్తూ ఉన్నారు. అందుకనే చిన్న సినిమాలైనటువంటి బలగం లాంటి సినిమాలు కూడా తెలంగాణ పల్లెటూర్లలో, దాదాపు అన్ని పల్లెటూర్లలో కూడా అట్లాంటి సినిమాలకు కొంత ఆదరణ వచ్చింది, అందులో నటించినటువంటి నటీ నటులకు కూడా గుర్తింపు వచ్చింది. ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే భావి భారత నిర్మాతలు మీరే. మీరు నేర్చుకోవాల్సింది పుస్తకంలో 10/10 మార్కులు వచ్చేటట్టు బట్టి కొట్టి మార్కులు తెచ్చుకోవడం కాదు, సమాజం పట్ల, స్కూల్ పట్ల, మనం ఉంటున్నటువంటి ఊరు పట్ల, మనం ఎదుగుతున్న కొద్దీ, ఎదిగి పెద్దగా అవుతున్న కొద్దీ మన బాధ్యత ఎట్లుండాలనేది మీకు ఇప్పటి నుంచే అలవాటు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది మీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చెప్పినారు అని చెప్పి మనం చెప్తాం, కానీ మనం చాక్లెట్ తిని పిల్లలు రోడ్డు మీదనే చాక్లెట్ వేసిపోతూ ఉంటారు, చాక్లెట్ కవర్ వేస్తూ ఉంటారు, వేస్తారా? అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ అంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినరు, రోడ్ల మీద ప్లాస్టిక్ వేయొద్దు, చెత్త వేయొద్దు, మన ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన ఊరిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విషయం తెలుసు. పాటిస్తురా? మీలో ఎంతమంది పాటిస్తారు పిల్లలు? చాక్లెట్ దుకాణంలో కొనుక్కున్న మరుక్షణం చాక్లెట్ నోట్లకు పోతుంది, చాక్లెట్ రాష్ట్ర రోడ్డు మీదకి వస్తుంది, అవునా? ఆ చేయాలా చేయొద్దా? మనం చేయాలా చేయొద్దా? చేయొద్దు. ఈ చేయొద్దు అనేది ఎక్కడ స్టార్ట్ కావాలి? మీ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. ఎందుకు? ఘనపురం బాగుండాలంటే ఎవరు బాగుండాలి? మీరు బాగుండాలి. మీకు అన్ని మంచి అలవాట్లు ఉన్నాయనుకోండి, మీ అమ్మానానికి మంచి అలవాట్లు ఎవరు నేర్పిస్తారు? మీరే నేర్పిస్తారు. మొక్క వందనిది ప్రాణయ వందనా అని మీకు నాలుగు మంచి అలవాట్లు తెలిసినాయి అనుకో, మీ అమ్మానాన్ని కూడా ఊరు మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రపంచాన్ని పెట్టి పీడిస్తున్నటువంటి సమస్య క్యాన్సర్ అనేటువంటి ఒక సమస్య ఎక్కువ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఈ క్యాన్సర్ కారణం ఏంటంటే ప్లాస్టిక్. చిన్నప్పటి నుంచి మీరు ప్లాస్టిక్ మేము వాడం, రేపటి నుంచి మేము మా ఇంట్లో ప్లాస్టిక్ వాడం అని మీరందరూ ప్రమాణం చేసుకుంటే ఘనపూర్ అనేటువంటి ఊరు ప్లాస్టిక్ లేనటువంటి ఊరు అవుతుంది. ఊరు ప్లాస్టిక్ లేని ఊరు కావాలనా వద్దా? కావాలనా? మేము చిన్న ఉన్నప్పుడు ఆదివారం వస్తే మా అమ్మ నాన్న మార్కెట్ పోయి మటన్ చికెన్ కొనుక్కురా బిడ్డ అంటే ఒక స్టీల్ డబ్బా ఇచ్చి మటన్ షాప్కు పంపించేది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు చూస్తారు, మీరు మటన్ చికెన్ మీ నాన్నను మీ అన్నను తీసుకొస్తే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, దాని మీద నల్ల కవర్ ఉంటుంది, ఆ నల్ల కవర్ మీద ఇంకో నల్ల కవర్ ఉంటుంది, మూడు కవర్లు ఇంటికి వస్తాయి ప్లాస్టిక్ కవర్లు. మీ అమ్మ ఏం చేస్తుంది? ఆ కొత్తిమీర తొడిమెలు, అవి మిరపకాయ తొడిమెలు, ఉల్లిపాయ బుర్రలన్నీ ఆ ప్లాస్టిక్ కవర్లు వేసి తీసి బయట మోరలో వారేస్తుంది. ప్లాస్టిక్ మోరలో కరుగుతుందా? పెట్టిండా?
చిన్నగా ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక ఇంటి ముంగట బావి ఉంటుండే, బావిలోకి వెళ్ళి నీళ్లు చేసుకొని తాగేటోళ్ళం. అంటే ఎటువైపు నడుస్తా ఉన్నాం, మనం తాగే నీరు పోతుంది, మనం తినే తిండి పోతుంది, పీల్చేటువంటి గాలి పోతుంది. సార్, ఒక గన్పూర్లో ప్లాస్టిక్ వాడడం ఆపేస్తే అంత బాగైతుందా, క్యాన్సర్ రాకుండా పోతుందా అని మీరు అడుగుతుండొచ్చు. ఏది కానీ ఒకరితోటే స్టార్ట్ కావాలి, ఏది కానీ ఒక ఊరితోటే స్టార్ట్ కావాలి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మా పిల్లలకు కష్టమవుతుందని, లైసెన్సులు ఇస్తాము రండి దరఖాస్తు పెట్టుకోండి అని ఒక ఇన్విటేషన్ చేసింది. మీరు నమ్మాలో మీరు చెప్పాలి అందరికి. 119 నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే ఎవరికి పోతుంది క్రెడిట్? దుబ్బాకకు పోతుంది, రఘునందన్ రావుకు పోదు. క్రెడిట్ ఎవరికి పోతుంది? ఏ ఎమ్మెల్యే చేసింది పని? దుబ్బాక ఎమ్మెల్యే చేసింది. ప్లాస్టిక్ వాడమని ప్రమాణం చేసిండ్రు, రేపటి నుంచి పాల ప్యాకెట్లు, నీళ్ల గ్లాసులు, నీళ్ల బాటిల్లు ప్లాస్టిక్ బంద్ చేసిండ్రు. ఘనపురంలో స్కూల్ పిల్లలు ప్రమాణం చేసి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పి ఇంట్లోకి ప్లాస్టిక్ రానిస్తలేరు అని ఒక వార్త రేపు అన్ని పేపర్లలో వచ్చిందనుకో, రేపు దుబ్బాక నియోజకవర్గంలో ప్లాస్టిక్ లేకుండా అయితే క్రెడిట్ ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? ఘనపూర్ పోతుంది. ఘనపూర్ ఎవరిది? రఘునందన్ రావుదా? ఎవరిది? ఘనపూర్ వాళ్ళకి పేరు వస్తుంది. ఘనపూర్ సర్పంచ్ గారికి వస్తుంది, ఘనపూర్ హెడ్ మాస్టర్ గారికి వస్తుంది, ఘనపూర్లో ఉండేటువంటి విద్యా కమిటీ చైర్మన్ కి వస్తుంది. అందుకని మంచి చేయాలంటే ఎన్నో ఒక దగ్గర మొదలు కావాలి. ఆ మొదలు ఎడ మొదలు కావాలని కోరుకుందాం మనం? మన దగ్గరనే మొదలు కావాలని కోరుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, మంచిగా చదువుకో బిడ్డ అంటే రేపటి నుంచి మొదలు పెడతామా అని చెప్తారు. రేపటి నుంచి ఎందుకు, ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టవద్దు? ఈ రోజు ఏమైనా ముహూర్తం బాగాలేదా? మంచి పని చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఈ మీటింగ్ అయిపోయినాక షాల్వాలు కప్పే కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ హెడ్ మాస్టర్ గారు స్కూల్ పిల్లలందరితో ఒక ప్రమాణం చేయించాలి. ఏమని, నేను నా వ్యక్తిగతంగా కానీ మా కుటుంబ పరంగా కానీ మా ఇంటి లోపలికి ప్లాస్టిక్ ని రానివ్వను, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఈ రోజు నుంచి నిషేధిస్తున్నాను. చేస్తారా ప్రమాణం? హెడ్ మాస్టర్ చేయించాలా, నేను చేయించాలా? చాలా నిలిచారు తెలుసారు, మరి నేనే చెప్తాను ఇక. మంచి చేసినందుకు మళ్ళీ హెడ్ మాస్టర్ సార్ ఎందుకు నేను చెప్తే చేయరా? చాలా పొద్దుగాల ప్రతిజ్ఞ చేసినప్పుడు చేయట్లు చెప్తారు చాతురందరు. అంటే మళ్ళీ ప్రతిజ్ఞ చేసి మాట తప్పదు, తప్పుతారా? మాట కట్టుబడి ఉంటారా? ప్లాస్టిక్ రానియారా రేపటి నుంచి మీ ఇళ్ళకి? అందరికి ఇష్టం ఉంటేనే చేద్దాం, చేద్దామా? అందరికి ఇష్టమేనా? చాలా చెప్పాలి మరి అందరు. నేను రేపటి నుండి మా ఇంటిలో, మా ఇంటి చుట్టుపక్కల ఏ అవసరానికి కూడా ప్లాస్టిక్ ని వాడనని నేను నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తా ఉన్నాను. కట్టుబడి ఉంటారు ఆ మాటకి? దేవునికి మాట ఇచ్చి తప్పితే ఏమైతుంది? ఎక్కడో ఒక దగ్గర శిక్షిస్తాడు దేవుడు. సో అందుకని సాధ్యమైనంత వరకు ఈ రోజు భోజనం తర్వాత మీరు ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండాలి. ఉంటారా? పని చేయడానికి నేను ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మీతో గడుపుతా ఉన్నాను. ఈ హాఫ్ అన్ అవర్ లో మీతో రెండు మంచి పనులు చేయించాలనుకున్నాను. ఒకటి, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనుకున్నాను. ప్రమాణం చేసిరు, మీకు అందరికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. పని 5 గంటలకు లేవాలి. ఏం చేయాలి? లేచి ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకుంటే ముందు శరీరాన్ని ఏం చేయాలి? ఏమన్నా మీరు పోతుంటే ట్రీ గార్డు వంగిపోయి చెట్టు వంగిపోయి ఉంటే ఆపి ఆ ట్రీ గార్డుని చెట్టుని మంచిగా చేసిపోండి. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మంచినీళ్ళు తాగేందుకు ఎట్లయితే ప్లాస్టిక్ బాటిల్ వచ్చినాయో మీ పిల్లలు మీ వయసుకు వచ్చేసరికి వెనకాల ఆక్సిజన్ సిలిండర్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ దుస్థితి రావద్దు అంటే పర్యావరణాన్ని మనం కాపాడాలి. పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మన మీదనే ఉంటుంది. అందరూ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. మనం వందే మాత్రం చదువుతాం. వందే మాత్రంలో 3 పదాలు రాసిండు, సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్పారు. సుజలం ఉందా? కొంతమంది గోర్లు కొరుకుతారు, పిల్లలు కొరుకోరు. సుజలాం అంటే మంచినీళ్ళు. తాగేందుకు మంచినీళ్ళు ఉన్నాయా? మీ ఊర్లో బావి తగ్గితే నీళ్ళు తాగొస్తాయా? తాగరావు, నల్లలలో నీళ్లు రావాలి. ఆ నల్ల నీళ్ళు ఎన్ని వస్తున్నాయి? ప్లాస్టిక్ పైపులు వస్తుంది. సుజలం పోయింది. సుఫలం అంటే తినే తిండి మంచిగా ఉండాలి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. మేమంతా కిసుంటే అరువుల మీద పడుకొని వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఏం కావాలి ఊర్లలో? ఏసీలు పెట్టాలి. ఏసీలు పెట్టాలంటే ఏం కావాలి?
కరెంట్ కావాలి. ఏసీ జనరేటర్ అయిన తర్వాత దాంట్లోంచి కొన్ని కార్బన్ వ్యర్థాలు వస్తాయి, అవి ఎటుపోతాయి, వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తాయి. దయచేసి నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా, ఒక సైన్స్ టీచర్గా, రేపు భవిష్యత్తులో మీరంతా బాగుండాలని కోరుకునేటువంటి ఒక వ్యక్తిగా, ఎమ్మెల్యేగా నేను ఆర్డర్ ఇస్తేందుకు రాలేదు. పిల్లలు కనబడ్డారు కాబట్టి సైన్స్ పాఠాలు చెప్పుకోదామని వచ్చినాను అట్లా. అందుకని మీరంతా భవిష్యత్తులో ఘనపురం పేరు నిలబడాలంటే, మీ సార్ ఏదో లెక్క చెప్పిండు, ప్రతి ఏడాది త్రిబుల్ ఐటీలో మాకు 2 సీట్లు వచ్చినాయి, 3 సీట్లు వచ్చినాయి, 5 సీట్లు వచ్చినాయి, ఈ తాప 10 వచ్చినాయి, ఆ 10 12 అవుతాయి, వచ్చే తాప 25 అవుతాయి. ఇవి రావాల్సిందే, మీరు చదువుకోవాల్సిందే, ఎదగాల్సిందే. దీంతో పాటు ఈ సమాజం పట్ల, మీరున్నటువంటి స్కూల్ పట్ల, మీరున్నటువంటి ఊరు పట్ల మీకు బాధ్యత ఉండాలా ఉండకూడదా? ఉండాలా? సగం మంది సపోర్ట్ చేస్తలేదు. మగ పిల్లలందరు నడుములు వంగిపోయినాయి. ఏమైంది? వెన్నెముక తగ్గలేదు. స్ట్రైట్ గా కూర్చోరు అందరు. మీటింగ్ అయిపోయేదాకా స్ట్రైట్ కూర్చోవాలందరు. కూర్చుంటారా? చాలా కూర్చోరు. జీన్ పాయింట్లు వేసిరు కాబట్టి పాపం సగల ముగ్గులు పెట్టడం కష్టమవుతుంది కొంతమంది పిల్లలకి. స్ట్రైట్ కూర్చోరు మంచిగా. పీఈటీ సార్ ఉన్నాడా? లేడా? సో సాయంత్రం 4 నుంచి 5 దాకా హెడ్ మాస్టర్ సార్ వీళ్ళందరినీ గ్రౌండ్ లో 5 రౌండ్లు కొట్టించేసి, గ్రౌండ్ మంచిగా ఉండాలంటే రేపు స్వచ్ఛ భారత్ చేయాలడ. ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. శ్రవణ్, గన్పూర్ యూత్ అంతా వచ్చి రేపు మొత్తానికి ఆ చెట్లు, ఆ పిచ్చి మొక్కలు, గడ్డలు మొత్తం బీకేసేయాలి. మొత్తం స్కూల్ కాంపౌండ్ అంతా నీట్గా కావాలి. మీ హెడ్ మాస్టర్ గారు బాత్రూమ్లు కొత్తగా కావాలన్నారు. ఖచ్చితంగా ఈ రోడ్ అయిపోయే లోపల ఆ రోడ్ హైట్ వస్తే చూసి దానికి అనుకూలంగా కొత్త బాత్రూముల్ని మీ స్కూల్కి మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తాను. పది కంప్యూటర్లు ఇప్పిస్తానో ఇప్పియలేనో తెలియదు, కానీ ఒకటి రెండు కంప్యూటర్లు మాత్రం ఖచ్చితంగా మీ స్కూల్ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఒకటి రెండు కంప్యూటర్లు జోడాయిస్తాను. నా వంతుకు నేను 2 చేస్తా అని చెప్పిన, మీ వంతుకు మిమ్మల్ని 2 చేయమని అడుగుతున్నా. ఏం చేయమని చెప్పినా? ఒకటి, రేపు నుంచి ప్లాస్టిక్ వాడమని చెప్పిన. 2, పొద్దున లేచి ఏం చేయమని? యోగా చేయమని చెప్పిన. ఎవరి కోసం? మీకోసమా? నా కోసమా? నా కోసమే. మీరందరు బాగుంటే ఎవరు బాగుంటారు? ఎవరికి పేరు వస్తుంది? దుబ్బాక నియోజకవర్గంలో మొత్తానికే ప్లాస్టిక్ వాడతలేరట. ఎవరికి పేరు వస్తుంది రేపు అసెంబ్లీలో చర్చ వస్తే? దుబ్బాక ఎమ్మెల్యేకి పేరు వస్తుంది. ఇగో ఇది నా స్వార్థం. మీరు బాగుండాలని కోరుకోవడం నా స్వార్థం, దాంతోపాటు నాకు మంచి పేరు రావాలని కోరుకోవడం ఇంకొక స్వార్థం. మనిషి స్వార్థ జీవి. నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డకు బాగా మార్కులు రావాలి, నా బిడ్డకు ఎంబీబీఎస్లో సీట్ రావాలి, నా బిడ్డకు మంచి సంబంధం రావాలి, నా బిడ్డ మంచి కార్లు తిరగాలి. ఈ దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఉంటాయిరా, దప్పులు కొట్టుర్రి, దండలు వేయండి, ఆగమాగం చేయండి. నా పోయిన ఎమ్మెల్యే ఇక మళ్ళీ ఆడద్దా కనబడ్డాడు ఎమ్మెల్యే. ఏమొచ్చింది? ఏమి రాలేదు. దండల బిల్లు దండుగు, దప్పుల బిల్లు దండుగు. ఊరికి వచ్చేది ఏముండదు. ఎవడో కాంట్రాక్టర్ వస్తాడు, రోడ్ వేస్తాడు, వాళ్ళ కమిషన్ వీన్ కమిషన్ వస్తుంది. దానికి ఎమ్మెల్యే ఎందుకు రావాలి? ఏమొస్తుంది దానివల్ల? ఏమి రాదు. 10 మంది పిల్లలు బాగుపడి 10 మంది పిల్లల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకో, ఏం మారుతుంది? తోట మండలి మొత్తం మారుతుంది. అరే గన్పూర్లో పిల్లలు బాగున్నారు, కోతులు రాకుండా మంచి మెష్ పెట్టుకున్నారు, ఇద్దరు దాతలు తెచ్చుకున్నారు. ఆ హెడ్ మాస్టర్ వాళ్ళ ఊర్లో ఇద్దరు అడుగుతారు, చదువుకున్న వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అడిగి, అన్న మాకు కూడా 2 గ్రిల్లు కట్టి ఏంటి అని పెట్టిస్తారు. ఒకరిని చూసి ఒకరు ఏం నేర్చుకోవాలి? మంచి నేర్చుకోవాలి. ఒకరిని చూసి ఇంకొకరు ఏం నేర్చుకోవాలి? మంచి నేర్చుకోవాలి. మంచి వైపు మీ అడుగులు అందరు పడాలి. మీరు భవిష్యత్తులో బాగా ఎదగాలి. మీలో చాలా మంది నాలాగా రఘునందన్ రావు లాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. కొంతమంది మిథాలీ రాజు లాగా క్రికెట్ ప్లేయర్లు కావాలి. కొందరు పివి సింధు లాగా షటిల్ ప్లేయర్లు కావాలి. కొంతమంది ఎస్ఐలు, కానిస్టేబుల్లు, కలెక్టర్లు కావాలి. ఇవి కావాలంటే ఫస్ట్ మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. సార్ నేను పివి సింధుని అవుతానా అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అవుతావు. నేను సైనా నెహ్వాల్ని అవుతానంటే నీకు ఆ కోరిక ఉంటే అవుతావు. నేను ఒక మంచి కూచిపూడి డాన్సర్ని కావాలి ఎట్లయితే సార్ అంటే అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నీ లోపల విల్ పవర్ ఉండాలి. అది మీ లోపలనే తయారు కావాలి, మీ నుంచే స్టార్ట్ కావాలి. మీ నుంచి అది ప్రారంభమైతే స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత మీరు మీ డెస్టినీ వైపు మీ అడుగు లేచేటప్పుడు, మీ లక్ష్యం వైపు మీరు మీ అడుగు లేచేటప్పుడు మీరంతా గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకని 10x10 సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు 10x10 అయిపోకుండా ఆదిలాబాద్ ట్రిపుల్ ఐటీలో మళ్ళీ రేపు 1 నుంచి 10 దాకా ర్యాంకులు ఎవరికి వచ్చినాయంటే దుబ్బాక నియోజకవర్గంలోకి వచ్చినాయి అనేటట్టు చదివి దుబ్బాక పేరు ప్రతిష్టల్ని ఈ 10x10 తెచ్చుకున్నటువంటి అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని అంతే రేషియో తోటి ముందుకు తీసుకెళ్లాలని, వారికి భగవంతుడు మంచి ఆయుష్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి విద్యను ఇవ్వాలని,
ఎక్కడికి పోయినా జనని జన్మ భూమిచ్చ స్వర్గాధిపతి గరియేసి మీ ఊరు పేరు పాఠశాల గౌరవనీయులు వెంకటేశ్వరరెడ్డి గారు ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని సోదరీమణులు వేదిక మీదనటువంటి మిత్రులు కుంబాల శ్రీనివాస్ గారు విద్యా కమిటీ చైర్మన్ బాలరాజు గారు తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ చంద్రం గారు వేదిక ముందున్నటువంటి ఈ గ్రామ పెద్దలు విద్యా కమిటీ సభ్యులు అందరికంటే ముఖ్యంగా భారతదేశ భవిష్యత్ నిర్మాతలైనటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అయితే అవి చిట్టలు కూడా ఎవరు ఉండేటోళ్ళు కాదు ఒక పలక పలపం పట్టుకొని పోయేటోళ్ళు మీ ఘనపూర్ స్కూళ్ళ అదృష్టవంతులు చాలా మంది దాతలు ముందుకు వచ్చి కొంతమంది బాగ్స్ ఇస్తున్నారు కొంతమంది నోట్బుక్స్ ఇస్తున్నారు మంచి స్పోర్ట్స్ ట్రాక్ సూట్స్ ఇచ్చినారు నిజంగా కూడా ఆ దాతలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తాను చాలా మంది దగ్గర సమాజంలో చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది చాలా మంది డబ్బు సంపాదించుకుంటారు చాలా మంది గర్భపురం వదిలిపెట్టి పోయి పట్టణంలో బతుకుతారు తిరిగి ఇంటర్లో గనిపూర్కి ఏం చేస్తున్నాం మన స్కూల్కి ఏం చేస్తున్నాం మన ఊరికి ఏం చేస్తున్నాం అనేటువంటి అవగాహన లేకుండా ఎంతసేపు నేను మంచిగున్నానా మా ఆవిడ మంచిగుందా మా పిల్లలు ఓక్ రిడ్జ్ స్కూల్లో చదువుకుంటున్నారా కేటీఆర్ కొడుకుతో పాటు మా పిల్లలు చదువుకుంటున్నారా ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నటువంటి సమాజంలోంచి కరోనా వచ్చిన తర్వాత మనుషులకు ఒక రకంగా కరోనా జ్ఞానోదయం చేసింది ఏం చేసింది కరోనా ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు భర్త కరోనా వస్తే భార్య ముట్టుకోదు భార్య కరోనా వస్తే భర్త రాడు ఎవరి సావుకి ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి స్థితిలలోంచి అంత ఆగమాగమై పైసలు వెనకాల పడే ప్రపంచాన్ని తిరిగి బంధాలు బాంధవ్యాల వైపు నడిపిస్తూ వచ్చింది